సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ మరియు మారేపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులకు రైతు బంధు చెక్కులను పాసు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విఠల్, శ్రీకాంత్ రెడ్డి, అమీనుద్దీన్, విజయ్ భాస్కర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మాట్లాడదలుచుకుంటే మనకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు రైతుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఒకటే రెండా రైతులకు ఈట తీసి మొత్తానికి గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా కూడా మన కేసీ నాయకత్వంలో పనిచేస్తున్న మంత్రి గారు హరీష్ రావన్న, మన శాసనసభ్యులు చింతప్రభాకర్ పోయినరు, మేమున్నాం రైతులకు, మేము భరోసా ఉన్నామని ఎదగొట్టుకొని రైతులకు ఎన్నో చెప్పారు. ఎన్నో ఓట్ల విషయంలోనే వాడుకున్నారు తప్పే ఎప్పుడు కూడా వాళ్ళ పాటల విషయంలో పట్టిన కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము వాళ్ళు ఎదగొట్టేరు కాదు, నేను తొడగొట్టి చేసి చూపిస్తానని ఈరోజు రైతులకు తొడగొట్టి రైతు పక్షపాతిని నిరూపించుకొని ప్రతి క్షణం కూడా రైతుల గురించి ఆలోచించారు. ఈరోజు ప్రతి నిమిషానికి మన గ్రామం కావచ్చు, టోటల్ రాష్ట్ర స్థాయిలో కూడా 24 గంటల కరెంట్ అనేది రైతు కావచ్చు, గృహిణులకు కావచ్చు, చదువుకునే పిల్లలకు కావచ్చు, ఎవరెవరికైనా కూడా మల్కాపురం మీద అత్యంత మొదటి సంధి అపారమైన ప్రేమ ఉంది కాబట్టి దాని విషయంలో కూడా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ పంచాయతీ తరఫున తెలుపుతున్నాను. ఈరోజు కేసీఆర్ గారు రైతు బిడ్డ కనుక ఈరోజు ఒక ఆయన సొంత ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఎకరాకు 8,000 రూపాయలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు గ్రామంలో ఇంత జనాలు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇంత సంతోషం ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ కనుక ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పిస్తున్నాడు. మన